నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైటు గౌరవనీయులైన మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ అహ్మద్ ఆల్ నవాఫ్ గారి అధ్యక్షతన అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మొదటి సమావేశం అయితే జరగడం జరిగిందన్న. అలాగే యొక్క సమావేశంలో మనం చూసుకుంటే ఉప ప్రధానమంత్రి గారు కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నియమంతో చట్టాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రస్తుత దశలో జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పారు వెల్లడించడం జరిగింది. అలాగే భద్రతలను పర్యవేక్షించేందుకు కువైట్ దేశవ్యాప్తంగా నిఘా కెమెరాల వ్యవస్థను పెంచాలని చెప్పి, అతి త్వరగా ఈ యొక్క నిఘా కెమెరాల వ్యవస్థను పెంచాలని చెప్పి ఆయనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా ప్రచారాలను ప్రారంభించండి, చట్ట విరుద్ధమైన వారిని అలాగే ఉల్లంఘించిన వారిని, అక్రమంగా కువైట్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే కానూను గురించి మనం చూసుకుంటేనా ఈ యొక్క సమావేశంలో చర్చించలేదు, మొదటి సమావేశం కాబట్టి చర్చించలేదని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. రాబోయే సమావేశంలో అయినా సరే కానూను గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనమైతే ఆశిద్దామన్నా. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని చెప్పి ఆయనైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.